సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రేగొండ మండలంలో డిపిఎం బై 38 కార్లను పరిశీలించిన స్పీకర్ మసూనచారి. పేకాడ స్థావరాలపై హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో దాడి, 348,000 రూపాయల స్వాధీనం. మందమారి పట్టణాల్లో గ్యాస్ గోదాములపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి. కవిత టాకీస్ ముందు లారీ ఢీకొని వ్యక్తి మృతి. రామగిరి మండలం రత్నాపూర్లో గ్రామసభ. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని డిబిఎం బై 38 కాలువను, దాని నిర్మాణ పనులను స్పీకర్ మసూనచారి పరిశీలించి అధికారులతో మాట్లాడారు. డిబిఎం బై 38 కాలువను పరిశీలించిన అనంతరం స్పీకర్ రేగొండ నుండి చిట్యాల మండలం జుకల్ గ్రామం వరకు స్పీకర్ రోడ్డు కాలువలను పరిశీలించారు. స్పీకర్ వెంట టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండపాక గ్రామ శివారులోని రాజేంద్ర రెడ్డి ఫామ్ హౌస్లో పేకాట స్థావరంపై గజ్వేల్ ఇన్ఛార్జ్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో దాడులు జరిపి 348,000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు. వివరాలకు వెళ్తే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పేకాటను సమూలంగా నిర్మించాలని పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు ఏసీపీ మహేందర్ ఈ స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకోగా మిగతా 10 మంది పారిపోయారు. వీరి వద్ద 348,000 నగదు, 14 సెల్ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంట సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి మెరుపు దాడి చేయగా వీరు పట్టుబడినారు. వీరిపై 82/2018 VBS 3 & 4TC గేమింగ్ యాక్ట్ కేసును నమోదు చేశారు. పారిపోయిన వారిని వెంటనే పరిధిలోకి తీసుకుంటామన్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మందమరి పట్టణంలో రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో గ్యాస్ గోదాములపై దాడి చేసి 43 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మందమరి శాంతినగర్లో గల పద్మ ఫోటో ఫ్రేమ్ దుకాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వివిధ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లను షాపులోనే ఒక గోదాముగా ఏర్పాటు చేసుకుని అమ్ముతున్నాడని పక్కా సమాచారం రావడంతో ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడులతో అతని వద్ద 3 ఇండియన్ గ్యాసులు, 2 భారత్ గ్యాసులు, 3 HP గ్యాస్ పేర్లతో గల 8 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, అందులో 6 నిండు సిలిండర్లు, 2 ఖాళీ సిలిండర్లు మరియు 3 కేజీల సిలిండర్లు 15, 14 సిలిండర్లు, 1.5 కేజీ సిలిండర్లను మరియు రీఫిల్లింగ్ బిట్ లభించాయని తెలిపారు. పట్టుకున్న గ్యాస్ సిలిండర్ల విలువ సుమారు 30,300 రూపాయలు ఉంటుందని వీటిని జిల్లా సివిల్స్ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సదానంద గౌడ్, నిజాంపేట్ శంకర్, రవికుమార్, చంద్రశేఖర్, మహేందర్, సదానందములు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును.
ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠ వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chik 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 chip chik 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 giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రైరయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి ఖని కవిత టాకీస్ ముందున్న రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి సోమన్పల్లి గ్రామానికి చెందిన సతీష్ కుమార్ బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రేణుకొండ సతీష్ బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొన్న సంఘటన స్థలాన్ని 112 మహేందర్, ఎస్ఐ రాజిరెడ్డి, ఏఎస్ఐ శారదలు పరిశీలించారు. ఇంకా మృతిగల కారణాలు తెలియరాలేదు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం బీసీ కార్పొరేషన్ లోన్ల కొరకు ఎంపీడీఓ గ్రామస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఎంపీడీఓ పురుషోత్తం మాట్లాడుతూ బీసీ లోన్ల కొరకు ఏ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలో తెలపడంతో ఎంపీడీఓ చెప్పిన అర్హతలు గల ఉన్నవారు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భోగే లింగయ్య మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రేగొండ మండలంలో డిపిఎం బై 38 కాలువను పరిశీలించిన స్పీకర్ మసునచారి. పేకాడ స్థావరాలపై హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో దాడి 348,000 రూపాయల స్వాధీనం. మందమారి పట్టణాల్లో గ్యాస్ గోదాములపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి. కవిత టాకీస్ ముందు లారీ ఢీకొని వ్యక్తి మృతి. రామగిరి మండలం రత్నాపూర్లో గ్రామసభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.